బాధితుడే, నాకు ఇది సంబంధం లేదన్నా కూడా ఎందుకు బంద్ ఇంత బంధు జరగాల్సి వచ్చింది? ఈరోజు విషయంద్రపక్ష జైత్యాల వారు ఇచ్చిన బంధు మీరందరూ గమనిస్తున్నారు, పెద్ద ఎత్తున విజయవంతమైంది. నిజంగా ఈ రెండు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన గమనిస్తే, ఒక ఇద్దరు మహిళలు స్థానిక పోలీసు అధికారి వారి శ్రీమతితో చిన్న వాదులాట జరిగింది బస్సులో. ఆ వాదులాట కాస్త చిలికి చిలికి గాలివాడగా మతం రంగు పులిమింది ఎవరు ఈరోజు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఒక వర్గం వారు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎందుకు ముట్టడించాల్సి వచ్చింది, ఇక్కడ మతం రంగు ఎందుకు పులిమాల్సి వచ్చింది, సెక్షన్ 30 జిల్లాలో అమలు ఉంది, యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది, రక్షించాల్సిన పోలీసులు ఎందుకు ఆత్మరక్షణలు పడరాదు, ఏం జరిగింది, దాని వెనుకున్న ఎవడి ఒత్తిడి, ఎవరి ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఈ సంఘటన జరిగింది, ప్రశాంతంగా ఉన్న ఈ జగిత్యాల నగరం ఈరోజు అల్లకల్లోలం కావడానికి కారణం ఎవరయ్యారు, ఎవరు ఆ మతం రంగు పులిమింది, అవన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వర్గము పెద్ద ఎత్తున నిరసన చేసిన మరుసటి రోజు చార్మినార్ చెందిన ఎమ్మెల్యే జగిత్యాలు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ వర్గం వారు పెద్ద ఎత్తున నిరసన చేసి ఒత్తిడి చేస్తే అధికారిని అటాచ్ చేస్తారు ఎస్పీకి. మరుసటి రోజు ఎమ్మెల్యే వచ్చి ఎంఐఎం ఎమ్మెల్యే రావాల్సిన అవసరం ఏముంది? వచ్చి ఇక్కడ ఆయనను సస్పెండ్ చేసే వరకు పట్టుబట్టడం ఎందుకు, దేనికోసం అసలు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇద్దరు మహిళల మధ్య సంఘర్షణను ఎందుకు మతం రంగు పులుముతున్నారు? ఎందుకు ప్రశాంతంగా ఉన్న జగిత్యాల పట్టణాన్ని ఎందుకు అల్లకల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? కాబట్టి జగిత్యాల ప్రజలు ఇవన్నీ గమనించాలి, ఎవరి దగ్గర తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుందని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. సొల్యూషన్ ఎట్లా? ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నిజంగా ఆ బస్సులో ఆ సంఘటన జరిగినప్పుడు ఆ ఇద్దరు మహిళలకి అన్యాయం జరిగి ఉంటే ఆ పోలీస్ అధికారి గారి శ్రీమతి గారు నిజంగా ఆ విధంగా వాళ్ళ మీద దురుసుగా వ్యవహరించి ఉంటే ఆ సంఘటన ఒక బస్సులో జరిగింది. ఆ బస్సుకు ఒక డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ఉంటాడు, ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటన కండక్టర్ ఉంటాడు, మిగతా తోటి ప్రయాణికులు ఉంటారు. ఒక విచారణాధికారి నియమించి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక బస్సులో ఇద్దరి మధ్య సంఘటన జరిగినప్పుడు ఒకరి స్టేట్మెంట్ మాత్రం ఎట్లా రికార్డు చేస్తారు? ఆ పోలీస్ అధికారి శ్రీమతి కూడా రికార్డు తీసుకోవాలి కదా, ఏం జరిగింది అని అడగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆమెను కాకుండా అక్కడ తోటి ప్రయాణికులను అడగాల, బస్సు కండక్టర్ని అడగాలి, అదే బస్సు డ్రైవర్ని అడగాలి, నిజ నిర్ధారణ జరగాలి, జరిగిన తర్వాత చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆనాడు ఈ ఏదైతే బస్సుల సంఘటన జరిగిందో వారిని ఏమన్నది, మీరు ఏం గమనించిండ్రు, బూట్ కాలుతో ఇక్కడ దాన్ని ఇక్కడ కమిలిపోయిందని చెప్పి పబ్లిక్లో బోబో అని చెప్పుకున్నది, కానీ మా మాటకి తప్పు. వారి సరే మన భార్య అయినా ఆమె అయినా మన చెల్లి అయినా మన అమ్మ అయినా ఒకతే, కానీ ఆమె సృష్టించి దాన్ని ఆమెను దాన్ని క్రియేట్ చేసి ఇంత దూరం దగ్గర తీసుకొచ్చారంటే అది కరెక్ట్ కాదు, సమాజం ఒప్పుకోదు. అగారు అది కరెక్ట్ పద్ధతిలో కూడా ఆమె ఏదో రకంగా చేయబోయింది, కానీ అది పద్ధతి కాదు. ఇవాళ ఇంత జైత్యాల జిల్లాను ఇంత అల్లకూలం చేసిన కారణం ఒక్క తప్పు వల్ల ఆమె ఆ తప్పు ఆమెదే పెట్టినాము. ఎవరు కూడా ఇవాళ ఎవరిని కనుక్కుంటా కూడా ప్రజాశాంతంగా మనం ఇవాళ అందరికీ అతీతంగా మనం అన్ని కులాలు అన్ని మతాలు ఇవాళ పిలుపుని ఇచ్చినాయి. ఎందుకోసం ఇచ్చినాయి? నీ తప్పు వల్లనే. ఎవరైతే బస్సుల లేడీ మాట్లాడిందో, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు, ఎస్ఐ గారు కొట్టిండ్రు, ఇది చేసిండ్రు, ఎంఎంఏకి మాట్లాడిండ్రు, ఎమ్మెల్యే వచ్చారు, అందరికీ ఉన్నారు ఎమ్మెల్యే, అందరికీ మంత్రులు ఉంటారు, అందరు ఉంటారు, ఎవరికి కూడా తక్కువ కాదు. దాన్ని సృష్టించి ఇలా భారతదేశాన్ని దీన్ని వేరే రకంగా రంగు మారుతామని ఆలోచనతో చేస్తే మాత్రం హెచ్చరిక వాళ్ళకి బాగుండదు. దీన్ని రాజకీయాలను పోలీసులను వాళ్ళు లాగూడడం అవసరం లేదు. ప్రపంచంలో అందరూ చూస్తున్నారు దీన్ని, ఎవరి తప్పు వల్ల ఇది ఇంత దూరం వచ్చిందని కూడా మీ అందరికి కూడా తెలుసు.